డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి, కొత్త వీడియోలు మీ ముంగిట్లో. కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు ఇక భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ ఉంటారు. అలా తన భక్తులను చల్లగా చూడడం కోసం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతారాలలో హయగ్రీవ అవతారం ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేసేవాడు. తన ఆకారాన్ని పోలిన వారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. వరగర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానా రకాలుగా హింసించసాగాడు. దాంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు. యోగా నిద్రలో ఉన్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుణ్ణి సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెదపురుగుగా మారి వింటి తాడును తెంపాడు. వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదండడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుండి వేరైపోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించి రోజు శ్రావణ పౌర్ణమి ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి.